హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2022 సంవత్సరం ముగిసింది, ఇక 2023 ఏడాది వచ్చేసింది. ఇక ఇప్పటి నుంచి పలు అంశాల్లో నిబంధనలు మారనున్నాయి. ముందస్తుగా గుర్తించి మారుతున్న నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసుకోకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. జనవరి 1, 2023 నుండి ఆరోగ్య మోటార్ ప్రయాణ గృహ బీమా పాలసీలను కొనుగోలు చేయడానికి బాలు పలు నిబంధనలు మార్పులు జరగనున్నాయి. కేవైసీ డాక్యుమెంట్లు తప్పనిసరి. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా జనవరి 1 నుండి అన్ని కొత్త బీమా పాలసీలను కొనుగోలు చేయడానికి కేవైసీ నియమాలను తప్పనిసరి చేసింది. ఇందులో ప్రీమియం మొత్తం ఏదైనా కావచ్చు. ఈ నియమం అన్ని రకాల బీమాలకు వర్తిస్తుంది. జీవిత సాధారణ ఆరోగ్య బీమాలకు ఈ నియమాలు వర్తించనున్నాయి. ప్రస్తుతం ఆరోగ్య బీమా, వాహన బీమా మరియు ప్రయాణ బీమా పాలసీల వంటి జీవితేతర సాధారణ బీమా పాలసీలను తీసుకోవడానికి కేవైసీ పత్రాలు తప్పనిసరి కాదు. ప్రస్తుతం మీరు ఆరోగ్య బీమా పాలసీలు మాత్రమే క్లెయిమ్ చేసినప్పుడు, ముఖ్యంగా క్లెయిమ్ విలువ 100,000 రూపాయల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కస్టమర్ పాన్ కార్డ్ మరియు ఆధార్ను సమర్పించాలి. కొత్త సాధారణ బీమా పాలసీని కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్ కేవైసీ పత్రాలను పంచుకోవడం ఇప్పటి వరకు ఖచ్చితం. జనవరి 1 నుండి ప్రీమియం మొత్తంతో సంబంధం లేకుండా కొత్త జీవితేతర బీమా పాలసీలపై కస్టమర్ల నుండి బీమా కంపెనీలు కేవైసీ పత్రాలను పొందడం తప్పనిసరి చేసింది. ఇప్పటికే ఉన్న కస్టమర్ల కోసం నిర్దిష్ట వ్యవధిలోపు కేవైసీ డాక్యుమెంట్లను సేకరించాలని రెగ్యులేటర్ బీమా సంస్థలను కోరింది. ఈ కాలపరిమితి తక్కువ రిస్క్ పాలసీదారులకు 2 ఏళ్ళు, అధిక రిస్క్ కస్టమర్లకు 1 సంవత్సరం ఉంటుంది. కేవైసీ వివరాలను సకాలంలో సమర్పించమని బీమా కంపెనీలు ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా కస్టమర్లకు తెలియజేస్తారు. జనవరి నుంచి ఎన్పిఎస్ రూల్స్ కూడా మారిపోతున్నాయి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ చందాదారుల కోసం పాక్షిక ఉపసంహరణ నియమాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంది. పిఎఫ్ఆర్డీఏ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రూల్స్ ప్రకారం అన్ని ప్రభుత్వ రంగాలకు చెందిన కస్టమర్లు, అంటే సెంట్రల్, స్టేట్, సెంట్రల్ అట్మాన్ బాడీలు, ఇప్పుడు పాక్షిక ఉపసంహరణ కోసం దరఖాస్తును తమ నోడల్ అధికారికి మాత్రమే సమర్పించాలి. సో అదే ఫ్రెండ్స్, విన్నారుగా ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ఇటువంటి మరిన్ని సరికొత్త అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.